కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర పర్ఫార్మింగ్ ఆర్టిస్టుల అసోసియేషన్ సకల కళా సమ్మేళనం ఆధ్వర్యంలో 27 గంటల నిర్విరామ సకల కళా ప్రదర్శన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డు సాధించాలని అతిథులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులని నిరంతరం ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కళాకారులను ప్రజలు నిరంతరం ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండె బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెలోడీ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూవా శ్రీధర్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ 25 కల్పడానికి సాహసించి సాహసోపేతారు భద్రకాలి తెలియదు. ఇక మరి ఇకపోతే నా ముఖ్యంగా నా మిత్రుడు ఇద్దరు నా క్లాస్మేట్ నా భద్ర నాటి వాడు అనుభవం ఇంటర్లో డిగ్రీలో కలిసి చదువుకుంటున్నాడు. ఏ కళల వల్ల తెలంగాణ రాష్ట్రం మొదలెట్టుతుందో, ఏ కళల యొక్క అవసరం ఆవశ్యకత ఏదైనా ఉందో, అలాంటి కళలకు ఒక సమాన సమగ్ర స్వరూపాన్ని కలిగినటువంటి ఈ యాజమాన్యాన్ని అభినందిస్తూ మా ఇంటి గారు అత్యంత భక్తులు బరువైన మనిషి నిన్న జాయింట్ తప్పటి ఒకసారి ఇక్కడ సంస్కృతిలో మా ఇంటి గారు ఉంటాడు. ఇక్కడ మంచిదాని ఉంటుందో తన భారీ మనసుతోటి భారీ హృదయంతో సహకరించే ఉగాత సంస్కారంలో వ్యక్తి మా ఇంటి గారు రావడం మా వీణ ఆదిత్య చిన్న కళాకారులు పెద్ద దిక్కు. మా వీణ ఆదిత్య చిన్న కళాకారులు పెద్ద దిక్కు చెప్పట్లు.